ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ అందరి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బాగా చేసింది అనే దానికి నిదర్శనమే ఈరోజు మా సంఘం ఉండే పరిస్థితి. మేము 2019లో 16 సంఘాలతో స్టార్ట్ చేసిన మా ఫెడరేషన్ ఈరోజు 130కి పైగా సంఘాలతో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాల కంటే బలమైన సంఘంగా ఈరోజు అవతరించిందంటే ఉద్యోగుల్లో మా సంఘం పట్ల ఎంత నమ్మకం ఏర్పడిందో అదే నిదర్శనం. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేసినాం ఈ 4 సంవత్సరాల కాలంలో. అంటే ప్రభుత్వం చేయగలిగిన వాటిని ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర ఒత్తిడి పెట్టి చేయించాం. అలాగే ప్రభుత్వం చేయలేని వాటిని అదే సమయంలో ఉద్యోగులు కూడా కన్వీనియంట్గా, అంటే కొన్ని సంఘాలలాగా ఉద్యోగుల దగ్గర ఉద్యోగులు రెచ్చగొట్టి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం మాటలు మాట్లాడేలాగా లేకుండా ప్రభుత్వం ఏదైతే చేయగలదో వాటిని చేయించాం. చేయలేని వాటిని అందే స్థాయిలో ఉద్యోగులకు కూడా నచ్చ చెప్పాం. ఇది చేయలేదు, ఇది చేస్తుంది, ప్రభుత్వం ఈ మంచి పని చేసింది, ఈ పని చేయలేకపోతుంది అని చెప్పి వాస్తవంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సంఘంగా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేరు తెచ్చుకున్నది. అందుకు సహకరించిన ఉద్యోగులందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఏపీజీఎఫ్ రాష్ట్ర కమిటీకి 12 తారీఖున ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ అంతా ఎన్నుకోవడం జరిగింది. అదే రీతిన అన్ని జిల్లాల కమిటీలను బలోపేతం చేయాలని చెప్పి ఉద్దేశంతో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ, తూర్పుగోదావరి జిల్లా కమిటీ చైర్మన్గా పి వెంకటరత్నం గారు, ఎంపీడీఓ గారు, అలాగే సెక్రటరీ జనరల్గా పి గిరిప్రసాద్ వర్మ గారు, ఆయన ఆర్ఎన్బిలో ఏఈ, అలాగే కో చైర్మన్లుగా నరేష్ కుమార్ గారు, చైతన్య కుమార్ గారు, చిట్టిబాబు గారు, శ్రీనివాస్ గారు, ఇలా అంటే మొత్తం 40-50 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ డీటెయిల్స్ మీకు అందరికీ కూడా మళ్ళీ కాపీ ఇస్తాం. ఈ కమిటీ కూడా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తూర్పుగోదావరి జిల్లా కమిటీ వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఉద్యోగుల అభిమానాన్ని చూరగొనేలాగా ఉద్యోగుల సమస్యలన్నీ ఈ జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించి ఉద్యోగుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే జీఎఫ్ను బలోపేతం చేసి ఉద్యోగులకు ఏదైనా సమస్య వస్తే జీఎఫ్ వైపు చూసేలాగా, అంటే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉంది, మా సమస్యలు సాధించుకుంటామనే నమ్మకం కలిగేలాగా ఉద్యోగులు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఉద్యోగుల అంశ సమస్యల విషయానికి వస్తే మనందరికీ తెలుసు ప్రభుత్వం లాస్ట్ క్యాబినెట్లో కాంట్రాక్ట్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డిక్లరేషను. ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, అంటే గతంలో కూడా కొందరు మేనిఫెస్టో చెప్పారు 2014లో, ఆ రోజు ఎవరిని పడితే వాళ్ళని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అంగన్వాడీని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేసిన పాపాన పోలే. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది, అర్హత కలిగిన ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం గత క్యాబినెట్లో 2014 జూన్2 నాటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అయితే ఆ నిర్ణయం వచ్చిన తర్వాత చాలామంది తెలంగాణ ప్రభుత్వం 2014 రోజుకున్న అందరినీ చేసింది, 5 సంవత్సరాల నిబంధన లేదు, ఇక్కడ కూడా ఆ నిబంధన తీసేస్తే ఇంకా ఎక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పి మా దృష్టికి తెచ్చారు. అదే అధికారులు కలిశారు. ముఖ్యంగా మా టీచర్ ఎమ్మెల్సీలు, మాతో అనుబంధం ఉన్న టీచర్ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి గారు, కల్పలత గారు, రామచంద్రారెడ్డి గారు, వీళ్ళు కూడా అధికారుల దృష్టికి, మంత్రివర్గ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మేము కూడా అడిగాము. అంటే అందరి ఆలోచన మళ్ళీ అందరి కోరికలను మన్నించి ముఖ్యమంత్రి గారు ఆయనకు కూడా మేనిఫెస్టో చెప్పిన విధంగా ఎంతమందికి ఎక్కువ మందికి వీలైతే అంతమందికి చేయాలనే ఆలోచన విన్న వ్యక్తి కాబట్టి ఆ 5 సంవత్సరాల నిబంధన కూడా తీసేసి 2014 జూన్2 నాటికి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను, అంటే ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులంతా దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సారీ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎవరిని రెగ్యులర్ చేయాలనే దానికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే 10 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తయి ఉండాలి, ప్రాపర్ సెలక్షన్ ఒక నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ ద్వారా కానీ ప్రాపర్ సెలక్షన్ జరిగి ఉండాలి, శాంక్షన్ పోస్టులో ఉండాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, ఇలా కొన్ని కండిషన్స్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది.
ఆ సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా అంటే ఫర్దర్ గా మళ్ళీ కోర్టులో కూడా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా కోర్టు ఇబ్బందులు లేకుండా ఉండేలాగా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నిబంధనను కూడా తీసేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే నిర్ణయం జరిగింది కానీ ఎప్పుడు ఇస్తారో ఉత్తర్వులని మమ్మల్ని కూడా చాలా మంది ఉద్యోగులు అడుగుతున్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి అధికారులు పరుగులు పెడుతున్నారు అంటే ఉద్యోగ మన బయట లోపల గవర్నమెంట్ ఏం జరిగేది ఉద్యోగులు తెలియదు కాబట్టి వాళ్ళు ఆందోళనతో ఉన్నారు కానీ ప్రభుత్వం పరుగులు పెడుతుంది దాన్ని అమలు చేయడానికి 5 సంవత్సరాల సంబంధించి సవరించిన దాన్ని మళ్ళీ రివైజ్డ్ సీఎం గారు అప్రూవ్ చేసి ఫైల్ ప్రాసెస్ చేసి అప్రూవ్ చేశారు దాని తర్వాత ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయస్ రెగ్యులర్ చేయాలంటే యాక్ట్ అమెండ్ చేయాలి కాబట్టి ఆ యాక్ట్ అమెండ్మెంట్ కోసం ఆర్డినెన్స్ ఇవ్వడం కోసం ఫైల్ లా డిపార్ట్మెంట్కి వెళ్ళింది లా డిపార్ట్మెంట్ ఆర్డినెన్స్ తయారు చేసి ఆ ఆర్డినెన్స్ని కూడా క్యాబినెట్కు అప్రూవల్ కోసం పంపించి క్యాబినెట్ అప్రూవల్ కూడా అయింది అన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ఆర్డినెన్స్ సంతకం కోసం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు సంతకం చేయడం ఆలస్యం సంతకం చేయగానే ఇమ్మీడియట్గా అంటే ఈరోజు గవర్నర్ గారు సంతకం చేస్తే సోమవారం కానీ మంగళవారం కానీ యాక్ట్ అమలు చేస్తూ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది కాబట్టి మీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తెలియజేస్తున్న ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ఈ పని చేయడానికి ఉంది రెండు మూడు రోజుల్లోనే రోజుల కాలం అంటే రెండు మూడు రోజుల్లోనే గవర్నర్ గారు సంతకం అయిపోయి ఆర్డినెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ అమల్లోకి రాబోతుంది కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఉత్తర్వుల గురించి ఆందోళన చెందవద్దు అని చెప్పి వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ప్రభుత్వాన్ని మేము ఇంకొన్ని అంశాల్లో ఉద్యోగులకు మేలు చేసే అంశాలు చేయాలని చెప్పుకున్నాం అందులో ముఖ్యమైనది 93కు ముందు గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం 1994లో 212 జీవో ఒకటి తీసుకొచ్చి సార్ దయచేసి ప్రభుత్వం 1994లో 212 జీవో తీసుకొచ్చి 212 జీవో ద్వారా 93 నవంబర్ 25 నాటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఉద్యోగులను పార్ట్ టైం డైలీ వేజ్ ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఇలా కొన్ని కేటగిరీ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకుని రెగ్యులరైజేషన్ చేసింది అయితే ఆ రోజు 5 ఇయర్స్ అనే ఒక నిబంధన ఉండడం వల్ల 93కు ముందు నియమింపబడిన ఉద్యోగులు చాలామంది అంటే ఈ రోజుకి వాళ్ళ సర్వీస్ 30 సంవత్సరాలు పూర్తయింది 30 సంవత్సరాలుగా గవర్నమెంట్లో చేస్తూ కూడా రెగ్యులర్ కాలేకపోతున్నాం అనే బాధ ఉంది కాబట్టి 93కు ముందు రిక్రూట్ అయిన నియమింపబడిన కాంటింజెన్సీ డైలీ వేజ్ ఎన్ఎంఆర్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరినాం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా వాళ్ళ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈ పని ఖచ్చితంగా చేస్తున్నారని ఒత్తిడి చేశాం ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది 93 ముందు ఆ కండిషన్ తీసేసి 93కి ముందు రిక్రూట్ అయిన నియమించబడిన కాంటింజెంట్ డైలీ వేజ్ ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుందని ప్రభుత్వం చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం అలాగే సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి ఒక సవరణ చేసింది 2004కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి వివిధ కారణాల వల్ల అంటే సిపిఎస్ ఇంప్లిమెంటేషన్కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి వివిధ కారణాల వల్ల సిపిఎస్ అమలులోకి వచ్చిన తర్వాత నియమింపబడిన ఉద్యోగులను కూడా సిపిఎస్ పద్ధతిలోనే పెట్టారు కానీ అది కరెక్ట్ కాదు వాళ్ళ నోటిఫికేషన్ సిపిఎస్ ముందు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ విధానం అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు అమలు చేస్తున్నారు అదే విధానాన్ని ఇక్కడ కూడా మన రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ అమలవుతుంది కాబట్టి 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నియమింపబడిన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి కోరాం దాని మీద మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో 7వ తారీఖు జరిగిన మీటింగ్లో మాకు హామీ ఇచ్చారు రాబోయే క్యాబినెట్లో ఈ అంశాన్ని పెట్టి నిర్ణయం తీసుకొని పాజిటివ్ చేస్తామని చెప్పి కానీ సిపిఎస్ అంశం ముందుకు రావడంతో అది పక్కకి వెళ్ళింది ఆ అంశాన్ని మాకు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమింపబడిన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే 10 సంవత్సరాలు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలాగైతే అవుట్ సోర్సింగ్లోకి రెగ్యులర్గా చేస్తున్నారో అలాగే 10 సంవత్సరాలు పూర్తయిన రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే చిన్న చిన్న సమస్యలు ఇక్కడ మాకు ఉద్యోగులు చెప్పారు వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
చేస్తుందనిచెప్పితెలియజేసుకుంటూ తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ సోదర సోదర మనలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నియమించిన కొత్త కమిటీకి సహకరించి వాళ్ళను సపోర్ట్ చేసి ఆ సంఘాన్ని బలోపేతం చేసి తద్వారా మీ సమస్యలు పరిష్కరించుకునే వేదికను ఒక బలమైన వేదికను తయారు చేసుకున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ కొత్త కమిటీకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు థాంక్యూ థాంక్యూ